నమస్తే, వెల్కమ్ టు సోదా టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బడేట్ చండీ గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే కనుక ఇప్పుడు మీకు ఆళ్ళ నాని గారిని ఎలా ఎదుర్కోబోతున్నారు? అసలు ఆళ్ళ నాని గారు ఆ రోజుల నుంచి బయటికి రావట్లేదు, ఇంకా ఎదుర్కోవడానికి ఏముంది. ఆయన ఎలాగ ఓడిపోతానన్న సంగతి తెలిసింది. ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పెట్టారు. ఎందుకంటే ఆళ్ళ నాని గారు 20 సంవత్సరాలు రమారమి 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, 1 సారి ఎమ్మెల్సీ చేశారు. ఏలూరుకి చేసింది ఏమీ లేదు. వెళ్ళి ఎక్కడైనా చెప్పుకోవాలంటే ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఓట్లు అడిగే హక్కు లేదు. కాబట్టి ప్రజలు ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారు. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఏదన్నా వేస్తే వేస్తారు, లేకపోతే లేదు డబ్బులు పంచిపెడదామన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు. పైనుంచి ఏం డబ్బులు వస్తాయో చూసుకుంటారు. ఆ డబ్బులు పంచి పెడతానికి వాళ్ళు నిర్ణయం అనుకున్నారు. ప్రజా సమస్యలు పట్టుకోకుండా 5 సంవత్సరాల పాటు ఏ విధమైన పరిపాలన చేశారు ప్రజలందరూ కూడా గమనించారు. రేపు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. అన్నీ వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ నాయకులకి తెలుసు, అన్నీ తెలుసు. ఏదేనంటే డబ్బుకి ప్రజలు వేస్తారమ్మో అని చూస్తున్నారు. డబ్బు వాళ్ళు కూడా తెలుసున్నారు, మా మీద చెత్త పన్ను వేశారు, వీళ్ళ మీద కూడా పన్ను వేయాలని చూస్తున్నారు. వాళ్ళు 5,000 కాదు 50,000 రూపాయలు ఇచ్చినా తీసుకుంటారు. ఈయన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏలూరుని విభజించి జిల్లా కింద చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. అయినా కానీ అభివృద్ధి వరకు కూడా నోచుకోలేకపోయింది. అసలు ఎలా చూడొచ్చు అనుకుంటున్నారు దీన్ని? ఏలూరుని విభజించి సర్వనాశనం చేశాడు. ఏలూరు హెడ్ క్వార్టర్గా 14 ఊర్లలో ఇక్కడికి వచ్చేవాడు. ఇప్పుడు 7 ఊర్లలో వస్తున్నారు. అంటే ఏలూరు హెడ్ క్వార్టర్గా ఉన్నప్పుడు 14 ఊర్ల నుంచి వస్తే ఏలూరు ఎంత అభివృద్ధి చెందింది? జిల్లాని చేసి సర్వనాశనం చేశాడు. దీనికి ఏ విధమైంది, ఏ ఊర్లు కలపాలి ఏంటి అనేది కూడా తెలియకోకుండా ఆళ్ళ నాని గారు ఏదో మరి జిల్లా పరిషత్ అంతా కూడా ఏలూరుకి ఇంతకుముందు ఒకటే ఉండేది, మరి 2 జిల్లాలు చేసిన తర్వాత ఏలూరు ఏ విధంగా అయిందని ప్రజలందరూ కూడా చూశారు. హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్ కూడా ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందని ప్రజలందరూ చూశారు. అలాగే స్మార్ట్ సిటీగా ఉండవలసిన ఏలూరుని స్మార్ట్ సిటీ కూడా క్యాన్సిల్ చేసినా కూడా ఈయన ఏం పట్టింది? అంటే మరి 25 మంది ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తానండి, స్పెషల్ స్టేటస్ కాదు, ఉన్న స్మార్ట్ సిటీని కూడా ఏలూరుని తీసేశారంటే ఏ విధంగా అయిందని ప్రజలందరూ కూడా గమనించారు. ప్రజలు అభివృద్ధితో పాటు సంక్షేమం, ఉపాధి అన్నీ చూస్తారు. సంక్షేమం అనేది కూడా వీళ్ళు ఏంటంటే అన్ని రేట్లు పెంచి వాళ్ళ దగ్గర నుంచే దోపిడీ చేసి మద్యం మీద, ఇసుక మీద, ఏదైతే చెత్త పని రూపాయన, కరెంటు బిల్ రూపాయన అన్నీ తీసుకుని ఇస్తున్నారని ప్రజలందరూ కూడా గమనించారు. మీరు మాకు ఇచ్చింది ఏమీ లేదు, మీరు అనవసరంగా అందరినీ కూడా గంజాయికి మందుకి అలవాటు చేసి యువతను కూడా నిర్వీర్యం చేశారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తిరుగుబాటుతనంలో, వాళ్ళలో 5 సంవత్సరాల నుంచి ఉన్న కసి ఆవేశం బయటపడింది. ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటుతనాన్ని చూపిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే మెయిన్ వైసీపీ మేనిఫెస్టో చూసుకుంటే కనుక అంటే బహిరంగ ఓటమి పాలైనట్టే చూడొచ్చు మనం. కాకపోతే వాళ్ళు దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారంటే మెయిన్ అంటే జగన్ ఇచ్చేవే చెప్తాడు కాబట్టి తక్కువ ఉంది మా మేనిఫెస్టో, వాళ్ళు ఇవ్వలేని హామీలన్నీ చేస్తారని చెప్పి టీడీపీ మీద పడుతున్నారు. దాని గురించి ఏమంటారు? ఏమి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో? 3,000 రూపాయలు ఒకసారి ఇస్తాడు, 250 రూపాయలు చొప్పున పెంచుకుంటాడు, మోసం చేశాడు. మద్యాన్ని నిషేధిస్తాడు, మద్యాన్ని నిషేధించుకోకుండా మద్యాన్ని భారం మోపి ప్రజల దగ్గర దోచుకున్నాడు. ఇసుక ఉచితంగా ఉన్న దాని మీద ఇసుకను దోచుకోవడం మొదలు పెట్టాడు. ఏ విధంగా అయితే కరెంటు బిల్లు పెంచనన్నాడు, కరెంటు బిల్లు పెంచాడు. చెత్త పన్ను అయినన్నాడు, చెత్త పన్ను వేశాడు. 45 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు, పెన్షన్ ఇవ్వలేదు. ఏం చేశాడు? మేనిఫెస్టోలో ఏమీ చేయకోకుండా నేను 90 ఇచ్చేసింది 5%, 95% ఫెయిల్యూర్. ఏదైతే మేనిఫెస్టో ఉందో అట్ర ఫ్లాప్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది మేనిఫెస్టోలో 6 కొట్టింది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు 2,000 చేస్తా అన్నాడు, మరి 2,000 రూపాయలు చేశాడు. అలాగే ఇసుక ఉచితంగా ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పలా, కానీ ఉచితంగా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో లేని కూడా బోలని అనేకమైన విధానాలు చేసుకోవడం రావడం జరిగింది. ఈయన కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం చేశాడు. ఒక్క కార్పొరేషన్ లేదు, ఏమీ లేదు. ఆయనకి నచ్చిన వాళ్ళకి డబ్బులు మేటలు. 2 సార్లు అమ్మఒడి వస్తే 3వ సారి రాదు. అందరికీ అమ్మఒడి అన్నాడు, ఒక్కడికే ఇచ్చాడు. ఏమి చేశాడు అనేది ప్రజల దగ్గర ఎవరైనా వాళ్ళు నాయకులు ఎవరైనా వస్తే బహిరంగ చర్చకు మేము సిద్ధం. వాళ్ళు మేనిఫెస్టోలు ఇదివరకు ఇచ్చినా చేయరు, ఇప్పుడు ఎలాగో చేయలేము కాబట్టి చెప్పలేరు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కాబట్టి సంక్షేమంతో పాటు అభివృద్ధి మేము చేయగలనని చూపించడం కోసం ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తప్పనిసరిగా ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తారని సందర్భంగా తెలియజేయడం. ముఖ్యంగా కూటమి తరఫున ఏలూరులో మీకు సహకారం ఎలా ఉంది? రెడ్డాపల్ల నాయుడు కావచ్చు, లేకపోతే మెయిన్ రాఘవయ్య గారు కావచ్చు, బీజేపీ తరఫు నుంచి కూడా సపోర్ట్ ఎలా ఉందనుకున్నారు? ప్రచారంలో వాళ్ళు ఎంతవరకు భాగస్వామ్యం అవుతున్నారు? అందరూ కూడా ఎవరైతే నాయకులు నాతో పాటు జాయిన్ అయ్యారో అదేవిధంగా జనసేన పార్టీ కానీ బీజేపీ నాయకులు అందరూ కూడా నన్ను గెలిపించాలి, నేను గెలవాలన్న కసి కంటే వాళ్ళ నాయకులు పార్టీ కార్యకర్తలు నన్ను గెలిపించాలని కసి వాళ్ళలో ఎక్కువ ఉంది. తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో ఏలూరు నుంచి ఏలూరు హెడ్ క్వార్టర్లో ఏలూరు చరిత్రను తిరగరాసే మెజార్టీతో గెలుస్తానని సందర్భంగా చెప్పాను.